పేరు? నమస్తే మౌనిక అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే అండి, మరి ఎలక్షన్స్ గురించి మన అందరికి తెలిసిందే ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని. మరి ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తాడు. బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే మీకు ఏమన్నా పథకాలు అవేమైనా వచ్చాయా అండి ఆ ప్రభుత్వం తరపు నుంచి? వచ్చిందండి, తెలంగాణ వచ్చినాకనే మాయానకు జాబ్ వచ్చింది. ఏ జాబ్ అండి? కానిస్టేబుల్. ఓకే, అంటే జాబ్ వచ్చింది మీ హస్బెండ్ కి అని ఓటేస్తా అంటున్నారా? లేదండి, వచ్చినా రాకపోయినా కేసీఆర్ కే వేయాలని నా ఉద్దేశం. అంటే మీరు అంత బలంగా ఎందుకున్నారు ఆయనకే ఓటేయాలని? ఆయన వస్తేనే ఇంకా డెవలప్ అవుతుంది మాకు, మా పిల్లలకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది అని ఆయనే రావాలని నేను కోరుతున్నాను. అవును, డెవలప్ ఇప్పుడు దాకా కొంచెం డెవలప్ అయింది అంటున్నారు, కాబట్టి ఏ రకంగా డెవలప్ అయింది అంటారు? ఇంకా ఏ రకంగా అంటే అంత రకంగా మంచిగానే అయింది. గల్లీలకు వాటర్ రాకుండా, వాటర్ ప్రాబ్లమ్ లేకుండా అన్నీ మంచిగానే ఉంది. కరెంట్ మంచిగానే ఉంది, వాటర్ మంచిగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. మీరు ఏ పథకాలకు అప్లై చేశారండి? ఇప్పటి వరకు అయితే మేము గృహలక్ష్మికి అప్లై చేసినాము, ఇంకా రాలేదు. వస్తుందంట. వస్తుందంట, నమ్మకం ఉంది వస్తుందని? ఉందండి, ఉంది, నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా మాకు. అయితే మొత్తానికి మీరు మీకు ఏ వచ్చినా రాకపోయినా కేసీఆర్ గారికి చెయ్యా? ఖచ్చితంగా అయితే కేసీఆర్ రావాలి, వచ్చి తీరుతాడు, అంతే మాకు. అంతే, ఇంకా మరో మాట లేదు. లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.